Hi all of you, welcome back to Rama Reddy Maths Academy. ఇది ఎవరికంటే జేఎన్టీయు అనంతపురం జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళకి సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళకు ఉన్నదండి డిఎంజీటీ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్ థియరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, చాలా మెసేజెస్లు వస్తున్నాయి ఏమని నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి, మేడం డిఎంజీటీ చేయండి అని. ఇది వెరీ ఈజీ అండి, ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి, తప్పకుండా పాస్ అవుతారు, ఎలాంటి డౌట్ లేదు. నేను ఈ వీడియోలో మ్యాక్సిమం 5 యూనిట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో మీకు 3, 4, 4 and 5 ఉంటుంది. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకేంటంటే మన సిలబస్లో మ్యాథమెటికల్ లాజిక్. ఈ మ్యాథమెటికల్ లాజిక్ అనేది ఇది చాలా ఈజీ, మనం 10th క్లాస్లో చదువుకున్నాము, తెలుసు కదా ఇంప్లికేషన్ బై ఇంప్లికేషన్ అవన్నీ. జస్ట్ కొంచెం మీకు ఫార్వర్డ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము లాజికల్ ఈక్వివలెన్స్ ఇచ్చినప్పుడు ట్రూత్ టేబుల్ ఎలా రాస్తాము, విత్ ట్రూత్ టేబుల్ నుంచి లాజికల్ ఈక్వివలెన్స్ ఎలా రాయాలి, అండ్ వితౌట్ ట్రూత్ టేబుల్ నుంచి లాజికల్ ఈక్వివలెన్స్ ఎలా రాయాలని మీరు బాగా చదువుకోండి. అండ్ దీని నుంచి ఏంటంటే ట్రూత్ టేబుల్స్ టాటాలజీ ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ అనదర్ వన్ వెల్ ఫార్ముడ్ ఫార్ములా, దీన్నే WFFF ఫార్మ్ అని కూడా అంటాము, వెల్ ఫార్ముడ్ ఫార్ములా, PDNF, PCNF, ట్రూత్ టేబుల్, టాటాలజీ. ఇక్కడ వరకైతే మీకు పక్క మ్యాక్సిమం 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి మన అదృష్టం బాగాలేకుండా చాలామంది ఇన్ఫరెన్సెస్ అండ్ ప్రిడికేట్ లాజిక్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ ఇది వదిలేసినా పర్వాలేదు, బట్ ఇది కూడా పర్ఫెక్ట్ అయితే 15 to 15 marks పక్క వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాంగ్ క్వశ్చన్లో ఏబీ బిట్ ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది అనుకోండి, మనకి మిస్ అవుతుంది. ఇది ఏంటంటే ఒక ఆర్డర్గా చదువుకోండి, నా ప్లేలిస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఉంది, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, మీకు గుడ్ మార్క్స్ వస్తాయి నేను చెప్తున్నాను షోర్ షార్ట్. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి ఏంటంటే సెట్ థియరీ. ఈ సెట్ థియరీ అనేది ఒక్కరు వదిలేయొద్దండి, ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్, ఫస్ట్ సెకండ్ అండ్ 4th 5th అనేది ఎవరు వదిలేయొద్దు. నేను వీడియో లాస్ట్లో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇందులో ఫస్ట్ యాక్చువల్గా వచ్చేసి మనం ఏంటంటే బాగా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు సెట్ థియరీ, రికరెన్స్ రిలేషన్, గ్రాఫ్ థియరీ చదువుకున్న తర్వాత 1 and 3 అనేది లాస్ట్ చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సెట్ థియరీలో ఫస్ట్ మనకి ఈక్వివలెన్స్ రిలేషన్, ఏదైనా ఒక రిలేషన్ ఇచ్చేసి అది ఈక్వివలెన్స్ అవుతుందా కాదా చెక్ చేయమంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలుసు కదా మనకి ట్రాన్సిటివ్, సిమెట్రిక్, యాంటీసిమెట్రిక్ ఆ రూల్స్ చెక్ చేయాల్సి ఉంటుంది, కంపల్సరీ క్వశ్చన్. దీని మీద నేను ఆల్మోస్ట్ 19 to 20 వీడియోలు చేశాను, డిఎం యూనిట్ 2 అండ్ యూనిట్ 2 అని ఉంటుంది నా ప్లేలిస్ట్లో, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. వీలైతే నేను ఆల్ లింక్స్ ఈ ప్లేలిస్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకే. తర్వాత పోసెట్. పోసెట్ అంటే మనకేంటిది, పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ ఇచ్చి ఒక ప్రాబ్లం ఇచ్చి అది పోసెట్ అవుతుందా లేదా, లేదా హస్సే డయాగ్రామ్ డ్రా చేయండి అంటే ఫస్ట్ అది పోసెట్ అవుతుందా, ఈక్వివలెన్స్ అవుతుందా, తర్వాత హస్సే డయాగ్రామ్, ఆ విధంగా చేయాలి మనం. ఇందులో డయాగ్రామ్ కండిషన్స్ ఇస్తే ఎలా చేయాలి, మ్యాక్సిమల్ మినిమల్ ఎలిమెంట్స్ ఇస్తే పోసెట్ హస్సే డయాగ్రామ్ ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకోవాలి, ఓకేనా. అండ్ ఇందులో మీ సిలబస్లో లాటిస్ ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు, నాకు తెలిసి ఇక్కడి వరకు ఉందండి. తర్వాత పోసెట్లో ఎల్యూబీ అండ్ జియూబీ ఉంది. ఈ ఎల్యూబీ జియూబీ అంటే లీస్ట్ అప్పర్ బౌండ్ అండ్ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, పోసెట్ యూజ్ చేసి ఇది కూడా కనుక్కోమంటారు. ఆల్మోస్ట్ 19 to 20 వీడియోస్ ఉన్నాయి, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్. అండ్ వన్ మోర్ ఈజ్ ఇఫ్ ఆర్ ఈజ్ సిమెట్రిక్, ఒకవేళ ఆర్ అనేది సిమెట్రిక్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ ఇన్వర్స్ ఇస్ ట్రాన్సిటివ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో సిమెట్రిక్, ఇలాంటి థీరమ్స్ ఉన్నాయండి నా ప్లేలిస్ట్లో ఉన్నాయి. అదేవిధంగా డయాగ్రాఫ్లో ఉంది మనకి, ఆ థీరమ్స్ కూడా ఉన్నాయి. నా ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూడండి, మీరు కంపల్సరీ ఇక్కడ నుంచి 10 to 15 marks షూర్ ఏమి రాని వాళ్ళు కూడా స్కోర్ చేస్తారు, నో డౌట్. అండ్ థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి ఎలిమెంటరీ కాంబినేషన్. ఈ ఎలిమెంటరీ కాంబినేషన్స్లో ఏముంటాయంటే పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అండ్ కౌంటింగ్, ఎన్యూమరేటింగ్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేటింగ్ విత్ రిపిటేషన్స్. ఈ ఎన్యూమరేటింగ్ కాంబినేషన్స్లో పర్మిటేషన్స్ విత్ రిపిటేషన్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, ఆర్ ఎల్స్ పర్ముటేషన్స్ విత్ కంట్రైన్డ్ రిపిటేషన్స్, ఓకే.
ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్, ఈ రెండిట్లోంచి ఒకటి వస్తుంది, కంపల్సరీ చూసుకోండి. అండ్ లాస్ట్ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, బైనామియల్ కోఫిషియన్స్ ఎలాగ అనుకుంటాం, బైనామియల్ మల్టీనామియల్ థీరమ్స్, ఇవి రెండు కూడా చూడండి. ఓకేనా? నాకు ఇది టఫ్ అనిపించిన వాళ్ళు థర్డ్ యూనిట్ని లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. మన స్ట్రాటజీ ఏంటంటే, నాకు తెలిసి ది మోస్ట్ అండ్ ఏ ఫార్మాట్లో ప్రిపేర్ అవుతే మీకు ఈజీ ఉంటుందంటే, అవర్ ఫస్ట్ యూనిట్ ఈజ్ సెట్ థియరీ, అంటే యూనిట్ 2 ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. తర్వాత వచ్చేసి మనం గ్రాఫ్ థియరీ యూనిట్ 5 ప్రిపేర్ అవ్వండి. తర్వాత వచ్చేసి ఏంటిది, రికరెన్స్ రిలేషన్స్ అలా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫోర్త్ యూనిట్. తర్వాత వచ్చేసి ఫస్ట్ యూనిట్. అండ్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ థర్డ్ యూనిట్. ఈ ఆర్డర్లో ప్రిపేర్ అయితే మీకు ఫుల్కు ఫుల్ వస్తే నా ప్లేలిస్ట్లో అన్ని వీడియోలు ఉన్నాయి, చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే, ఈ వీడియోని మీ క్లాస్కి, మీ వాట్సాప్ గ్రూప్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా నాది ఇంకొక ఛానల్ ఉందండి, కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్. మీకు వీలైతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఈ ఆర్డర్లో చదివినట్లయితే మనం పక్కా పాస్ అవుతాము. కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే.